వెల్కమ్ టు యూట్యూబ్ బడి మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఏంటంటే మన తెలుగు సాహిత్యంలో అంటే దేశ సాహిత్యంలో జాతీయ సాహిత్యంలో ఆయా భాషల్లోనూ అలాగే మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఆయా రచనలు ముఖ్యమైనవి దాంతో పాటుగా మనం చెప్పుకోబోయే అసలైన విషయం ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందినటువంటి రచన ఏది వరుస క్రమం అండి సంవత్సరాల ప్రకారము ఏ రచన అది ఎవరిది ఏ ప్రక్రియకి చెందింది అనేది సమగ్రమైనటువంటిది మనం చెప్పుకుంటాము మొదటిండి నుండి వరకు ఉన్నటువంటివి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి గ్యారంటీ బిట్స్ అండి ప్రతి పరీక్షల్లో ఈ బిట్ లేకుండా ఉండదు నెట్ సెట్లో అయితే గన్ గన్సర్ట్కు వచ్చినది ఇది వరుస క్రమాల్లో అయినా వచ్చేస్తుంది జతపరచడంలోనైనా వస్తుంది లేదంటే డైరెక్ట్ బిట్ అయినా వస్తుంది కాబట్టి మనం ఈ సమగ్రమైనటువంటి ఈ వీడియో చాలా ముఖ్యమైనది దీన్ని పూర్తిగా చూడండి దయచేసి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఇది జూనియర్ జేఎల్ అండి జూనియర్ లెక్చలర్స్ అలాగే డిగ్రీ లెక్చలర్స్కి డిఎస్సికి అందులో టీజీటీ పీజీటీ ఇవన్నీ గురుకులము నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ నెట్కి అందులో జూ జేనియర్ జూ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందడం కోసం చాలా ఇది జేఆర్ఎఫ్ కంటెంట్ పెట్టామంటే అది డెప్త్గా వెళ్ళే కంటెంట్ అంటే జేరఎఫ్ నెట్ క్వాలిఫై మాత్రం కాదు ఫెలోషిప్ పొందే విధంగా ఉంటాయి మన కంటెంట్లు దీనికి చదివితే సెట్ ఆర్ సెట్ పీజీ సెట్ ఎనీవన్ ఈ దేనికైనా సరే ఉపయోగపడే విధంగా ఉంటుంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అసలు కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పటి నుండి ప్రారంభించింది ఏ ఏ సంవత్సరాలు ఈ అవార్డులు అనేది ఇవ్వడం లేదు ఏ ఏ సంవత్సరాల్లో ఆపేసింది అలాగే ఎన్ని భాషలకు ఈ అవార్డు అనేది ఇస్తుంది మన తెలుగులో ఏ రచనలు అవి ఏ ఏ ప్రక్రియలు ఉన్నాయి ఆ రచయితలు లేదా కవులు వీటి గురించి మనం చెప్పుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మిత్రులరా చాలా ఉపయోగపడుతుంది వంద శాతము మీ సమయాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన అంశాలతో మన ఛానల్ నడుస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి గత కంటెంట్లు కావాలంటే మీకు వరుస వరుసగా అతి ముఖ్యమైన అంశాలతో చాలా చాలా డిఫరెంట్ ప్రత్యేకమైన అంశాలతో మనం ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు మిగతా వీడియోలను కూడా చెక్ చేయని మిత్రులరా ఇక ఈ వీడియోలోకి పూర్తిగా ప్రవేశిద్దాం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ మొత్తం ఇరవై రెండు భాషలకు ఇస్తున్నారండి ఇరవై రెండు భాషల్లో కేంద్ర ప్రభుత్వ గుర్తింపు చేత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఎప్పటి నుండి అనేది ప్రారంభం చూసుకుంటే మనం ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వ్యవస్థాపమైతే పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రధానం అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే కొన్ని కొన్ని సంవత్సరాల్లో ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వలేదు అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఈ సంవత్సరాల్లో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేవి ఈ పురస్కారం ఎవరికి ఇవ్వలేదండి అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో ఏమి ఇస్తారు అంటే ఒక జ్ఞాపిక ఇస్తారండి ఆ జ్ఞాపికతో పాటుగా నగదు బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఐదు వేలు అనేది నగదు బహుమతి ఉండేది జ్ఞాపిక ప్లస్ నగదు బహుమతి ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జ్ఞాపిక ప్లస్ ఐదు వేలని పదివేలు చేయడం జరిగింది రెండు వేల ఒకటిలో జ్ఞాపికతో పాటుగా పదివేలని నలభై వేలు చేయడం జరిగింది నలభై వేలు ఫార్టీ థౌజండ్ రెండు వేల మూడులో రెండు వేల మూడులో యాభై వేలు చేయడం జరిగిందండి దీన్ని ఫిఫ్టీ థౌజండ్ రెండు వేల తొమ్మిదిలో నగదు బహుమతి లక్ష రూపాయలు చేయడం జరిగింది జ్ఞాపిక మరియు లక్ష రూపాయలు రెండు వేల తొమ్మిది నుండి అయితే దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్తో పాటుగా ఏఏ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే భాషా సమ్మాన పురస్కారం అండి భాషా సమ్మాన పురస్కారం ఇస్తారు సాహిత్య అకాడమీ అనువాద బహుమతి ఇస్తారు సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఇస్తారు సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఇస్తారు ఈ యువ పురస్కారం అనేది ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువ రచయితలకు ఇస్తారండి ఇది ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఈ నాలుగు అంశాలకు కూడా దాంతోపాటుగా ఈ నాలుగు అంశాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది వీటి గురించి ప్రత్యేక మరొక వీడియోలో మనం బాల సాహిత్య పురస్కారాల గురించి యువ యువ పురస్కార యువ సాహిత్య పురస్కారాల గురించి మనం ప్రత్యేక వీడియోలో తర్వాత మనం చేసుకుంటాం ఇక ఏ ఏ భాషలకి ఈ అవార్డ్స్ అనేది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఎన్ని భాషలకి ఏ అవి ఏ ఏ భాషలు అనేది చూసుకుందాం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు మొత్తం ఇరవై రెండు భాషల్లో ఇస్తారండి ఇరవై రెండు భాషల్లో ఆ ఇరవై రెండు భాషలు చూసుకుంటే అస్సామీ బెంగాలీ డోంగ్రీ ఇంగ్లీషు గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలి మలయాళం మణిపురి మరాఠీ నేపాలి ఒరియా పంజాబీ రాజస్థానీ సంస్కృతం సింధీ తమిళం తెలుగు ఉర్దూ మొత్తం ఇరవై రెండు భాషలండి ఈ ఇరవై రెండు భాషలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనే అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మనం కొన్ని కొన్ని సంవత్సరాలు పేర్కొన్నాం కదా ఆ సంవత్సరాలు అనేది ఎవరికి ఈ బహుమతులు అనేది ఇవ్వలేదు ప్రస్తుతానికైతే లక్ష రూపాయలు రెండు వేల తొమ్మిది నుండి దీని నుంచి మిగతా నాలుగు అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మన తెలుగు తెలుగులో తెలుగు సాహిత్యంలో మొదటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయి అవి ఆ రచనలు ఏంటి ఏ ప్రక్రియకి చెందినవి అనేవి ఇప్పుడు పూర్తిగా చూస్తామండి ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడడం చాలా ఉపయోగపడుతుంది చూస్తూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీని నుంచి ఒక ఒక బిట్ అనేది ఎటువంటి పోటీ పరీక్షల్లో కూడా ఒక బిట్ అనేది గ్యారెంటీ అండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తెలుగు వ్యవస్థాపితం పంతొమ్మిది వందల యాభై నాలుగు మనం చెప్పుకున్నాం పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి వీటిని ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిగా ఇవి వరుస క్రమంలో నెట్ జేఈరఫ్ అయితే వరుస క్రమాలు జతపరచడాలు లేదంటే డైరెక్ట్ బిట్టు ఎవరి రచన ఏ సంవత్సరం ఏ ప్రక్రియ ఇలా ఇవ్వచ్చు డిఎస్లు అయితే మనం జే ఏ విధంగా ఇవ్వచ్చండి నెట్ జయర్ఎఫ్ అయితే మనం చెప్పుకున్నట్లుగానే వరుస క్రమాలనేవి చాలా ఇంపార్టెంటు జేఆర్ఎఫ్కి అయితే డిఎస్కి అయితే డైరెక్ట్ బిట్లే మనం చూసుకుంటే సరిపోతుంది ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు సురవరాం ప్రతాపరెడ్డి అండి సురవరాం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇది చరిత్ర ప్రక్రియ చారిత్రక ప్రక్రియ అండి ఇది ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేది చారిత్రక ప్రక్రియ సురవరం ప్రతాపరెడ్డి మొట్టమొదటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి కవి రచయిత రచన ప్రక్రియ సంవత్సరం ఇది ఇంపార్టెంట్ అండి మూడు మనం గుర్తుంచుకోవాలి నాలుగు కూడా తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు బులుసు వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల యాభై ఆరు బులుసు వెంకటేశ్వర్లు భారతీయ తత్వశాస్త్రం అండి బులుసు వెంకటేశ్వర్లు భారతీయ తత్వశాస్త్రం పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది పరిశోధన గ్రంథం పంతొమ్మిది వందల యాభై ఏడు చరితానంద స్వామి పంతొమ్మిది వందల యాభై ఏడు రచించిన శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర ఇది జీవిత చరిత్ర ప్రక్రియ అండి జీవిత చరిత్ర స్వామి శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై పిఎస్ఆర్ అప్పారావు పిఎస్ఆర్ అప్పారావు రచించిన నాట్య శాస్త్రం అండి పిఎస్ఆర్ అప్పారావు రచించిన నాట్య శాస్త్రం పంతొమ్మిది వందల అరవై ఇది చారిత్రక గ్రంథం చారిత్రక ప్రక్రియ పంతొమ్మిది వందల అరవై ఒకటి బాలాంత్రపు రజనీకాంతారావు పంతొమ్మిది వందల అరవై ఒకటి బాలాంత్రపు రజనీకాంతరావు ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర బాలాంత్రపు రజనీకాంతరావు ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఇది జీవిత చరిత్ర అండి జీవిత చరిత్ర ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర అనేది జీవిత చరిత్ర పాలంత్రపు రజనీకాంతారావు పంతొమ్మిది వందల అరవై రెండులో విశ్వనాథ సత్యనారాయణకు వచ్చిందండి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ మధ్యాకరులు విశ్వనాథ సత్యనారాయణ మనం రామాయణ కల్పవృక్షం అనుకుంటాం కానీ పంతొమ్మిది వందల అరవై రెండులో విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశ్వనాథ మధ్యాకరులు ఇది కవిత్వం విశ్వనాథ మధ్యకరులకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండు ఇది కవిత్వ ప్రక్రియ అండి కవితా ప్రక్రియ పంతొమ్మిది వందల అరవై మూడు గోపీచంద్ ఇతను త్రిపురనేని రామస్వామి చౌదరి యొక్క కుమారుడు త్రిపురనేని గోపీచంద్ అసమర్థన జీవయాత్ర పంతొమ్మిది వందల అరవై మూడు దేనికి వచ్చిందంటే త్రిపురనేని గోపీచంద్ యొక్క పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అండి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామకి వచ్చింది త్రిపురనేని గోపీచంద్ నవల ఏదైనా నవలాకారుడు సుప్రసిద్ధ నవలాకారుడు అయితే మనం పేర్కొన్న విధంగా అసమర్థన జీవయాత్ర అనేది పేరుగాంచిందైనా సరే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ అనే రచనకి అనే నవలకి మాత్రమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడులో పంతొమ్మిది వందల అరవై మూడు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ త్రిపుర నేను గోపీచంద్ ఇది నవలా ప్రక్రియ పంతొమ్మిది వందల అరవై నాలుగు గుర్రం జాషువా క్రీస్తు చరిత్ర పంతొమ్మిది వందల అరవై నాలుగు గుర్రం జాషువా క్రీస్తు చరిత్ర అండి ఇది కవిత్వం పద్య రూపం అండి పద్య రూపంలో ఉన్నటువంటి పద్య కవిత్వం ప్రక్రియ పద్య కవితా ప్రక్రియ క్రీస్తు చరిత్ర అండి గుర్రం జాషువాది క్రీస్తు చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన క్రీస్తు చరిత్ర వరుణ్ జోషువ పంతొమ్మిది వందల అరవై నాలుగు తరువాత పంతొమ్మిది వందల అరవై ఐదు సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు రచించిన మిశ్రమంజరి ఇది పద్యం అండి పద్య ప్రక్రియ మిశ్రమంజరి అనేది పద్య ప్రక్రియ రాయప్రోలు సుబ్బారావు పంతొమ్మిది వందల అరవై ఐదు మిశ్రమంజరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తుమ్మల సీతారామమూర్తి తుమ్మల సీతారామమూర్తి చౌదరి మహాత్మ కథ ఇదో జీవిత చరిత్ర జీవిత చరిత్ర అనేది మహాత్మా కథ తుమ్మల సీతారామూర్తి చౌదరి ఈయనకి గాంధీ ఆస్థాన కవి ఇలా మనం కొన్ని పేర్కొన్నాం కాబట్టి అవి బిడుదలనేవి మన వీడియోలో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తుమ్మల సీతారామూర్తి చౌదరి మహాత్మ కథకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ జీవిత చరిత్ర ఈ ప్రక్రియ అనేది పంతొమ్మిది వందల బాలగంగాధర తిలక్ ఈ తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి ఇది కవితా ప్రక్రియ అమృతం కురిసిన రాత్రి మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని మనం గుర్తుంచుకోవచ్చు చాలా పేరుగాంచిన రచన బాలగంగాధర తిలక్ పంతొమ్మిది వందల డెబ్భై అమృతం కురిసిన రాత్రి కవితా ప్రక్రియ తాపీ ధర్మారావు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తాపీ ధర్మారావు తాపీ ధర్మ ధర్మారావు ఇది విజయ విలాసానికి వ్యాఖ్య అండి హృదయోల్లాస వ్యాఖ్య తాపీ ధర్మారావు రచించిన విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య అనేది తాపీ ధర్మారావు గారి యొక్క హృదయోల్లాస వ్యాఖ్యకి ఇది వ్యాఖ్యానం అండి వ్యాఖ్యాన ప్రక్రియ దీనికి మాత్రమే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తాపి ధర్మారావు యొక్క హృదయోల్లాస వ్యాఖ్య దేనికి వ్యాఖ్యానం అంటే విజయ విలాసానికి అండి విజయ చే వెంకటక విరచించిన విజయ విలాసానికి వ్యాఖ్య హృదయోల్లాస వ్యాఖ్య తాపీ ధర్మారావు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో శ్రీశ్రీ అండి శ్రీరంగం శ్రీనివాసరావుకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ సాహిత్యం శ్రీశ్రీ సాహిత్యంకే వచ్చిందండి కవిత్వ ప్రక్రియ అనేది కవిత్వం పంతొమ్మిది వందల డెబ్భై మూడు సి నారాయణ రెడ్డి సి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి మంటలు మానవుడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి మంటలు మానవుడు ఇది కవితా ప్రక్రియ ఈ మంటలు మానవుడు అనే కవితా ప్రక్రియకి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో సి నారాయణ రెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మంటలు మానవుడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు దాసరథి యొక్క తిమిరంతో సమరం దాసరథి కృష్ణమాచార్యులు తిమిరంతో సమరం తిమిరంతో సమరం దీనికి ఇది కవిత ప్రక్రియ ఈ తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు దాసరథి కృష్ణమాచార్యులు తిమిరంతో సమరం అని గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఐదు ప్రముఖమైన రచయితలకి మనకి అవార్డులు వస్తాయి అంత గుర్తుంటుంది కానీ ఏ రచనకు అనేది మనం గుర్తుండదు కాబట్టి రచన గుర్తుంచుకోండి సంవత్సరం గుర్తుంచుకోండి ప్రక్రియ గుర్తుంచుకోండి మిత్రులరా తిమిరంతో సమరం దాసరథి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు బోయి భీమన్న బోయి భీమన్న గారి రచన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి గుడిసెలు కాలిపోతున్నాయి అనేదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇది కవితా ప్రక్రియ కవిత గుడిసెలు కలుపుతున్నాయి కవితా ప్రక్రియ బోయి భీమన్న పంతొమ్మిది వందల డెబ్భై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఏడు కుందుర్తి ఆంజనేయులు యొక్క కుందుర్తి కృతులకు కుందుర్తి కృతులు ఇది కవితా ప్రక్రియ అండి ఇది కవిత్వానికి వచ్చింది కుందుర్తి ఆంజనేయులు కుందుర్తి కృతులు అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఏడు ఇది కవితా ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనిమిది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి దేవులపల్లి యొక్క రచనలు సంకలనాలు సంపుటాలకు వచ్చిందండి కలెక్టెడ్ వర్క్ ఆఫ్ కృష్ణ శాస్త్రి ఈ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచనలు సంకలనాలు సంపుటాలకి అలాగే దీనికి ప్రక్రియ అంటే కవిత్వం నాటకాలండి మొత్తం ఈ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచనలు సంకలనాలు సంపుటాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పుటపర్తి నారాయణచార్యుల యొక్క జనప్రియ రామాయణం అండి పుటపర్తి వారు మనకి గుర్తు వచ్చిన వెంటనే పుటపర్తి నారాయణచార్యులు జనప్రియ రామాయణం శివతాండం మనకు గుర్తొస్తుంది ఆ గుర్తు గుర్తొచ్చేది జనప్రియ రామాయణం కాబట్టి జనప్రియ రామాయణానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దాని యొక్క కర్త పుటపర్తి నారాయణాచార్యులు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అండి ఇది కవిత్వం అండి కవిత్వం కవిత్వ రూపంలో ఉన్నటువంటి గ్రంథం కవితా ప్రక్రియ జనప్రియ రామాయణం పుటపర్తి వారి యొక్క రచన పంతొమ్మిది వందల ఎనభై కాశీ విశ్వనాథం పంతొమ్మిది వందల ఎనభై కాశీ విశ్వనాథం ఒక దీపం వెలిగింది కాశీలో ఒక దీపం వెలిగింది గుర్తుంచుకోండి కాశీ విశ్వనాథం ఇది నాటకం అండి ఒక నాటక ప్రక్రియ కాశీలో దీపం వెలిగింది ఒక దీపం వెలిగింది గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఎనభైలో కాశీ విశ్వనాథం ఒక దీపం వెలిగింది ఇది నాటక ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విఆర్ నార్ల విఆర్ నార్ల సీత జోస్యం నార్ల వెంకటేశ్వరరావు అండి నార్ల వెంకటేశ్వరరావు సీత జోస్యం నాటకానికి వచ్చిందండి సీత జోష్యం నాటకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నార్ల వెంకటేశ్వరరావు సీత జోస్యం ప్రముఖమైన హేతువాద కవి నార్ల వెంకటేశ్వరరావు మనం గుర్తుంచుకుంటాం కాబట్టి సీత జోస్యం అనేది నాటక ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఐ సరస్వతీదేవి స్వర్ణ కమలాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఐ సరస్వతీదేవి స్వర్ణ కమలాలు రచనకి ఇది కథానిక అండి స్వర్ణ కమలాలు అనే కథానిక సంపటానికి ఐ సరస్వతి దేవి గారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్ణ కమలాలకు వచ్చింది రచయిత్రి ఐ సరస్వతి దేవి స్వర్ణ కమలాలు కథానిక ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభై మూడు రావురి భరద్వాజ రావురి భరద్వాజ అనగానే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మూడవ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అని మనకు తెలుసు కాబట్టి ఇది రచన పాకుడు రాళ్ళు నవల అని మనకు తెలుసు అయితే దీనికన్నా ముందు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది రావురి భరద్వాజ గారికి జీవన సంబరం అండి జీవన సంబరం అనే వ్యాసాలకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రావురి భరద్వాజ జీవన సమరం వ్యాసం అండి వ్యాస ప్రక్రియ ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆలూరు బైరాగి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆలూరు బైరాగి గీతం దీనికి కవితా ప్రక్రియ అనేది కవితా ప్రక్రియ ఆగమ గీతం ఆలూరు బైరాగి గీతం కవితా ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పాలగుమ్మ పద్మరాజు గాలివాన దీనికి న్యూయార్క్ తరపున బహుమతి వచ్చిందని మనకు తెలుసు ద్వితీయ బహుమతి న్యూయార్క్ కథల పోటీల్లో కాబట్టి గాలివానికి పాటుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది కథానిక ప్రక్రియ రచయిత పాలగుమ్మ పద్మరాజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జీవి సుబ్రహ్మణ్యం ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం మనం గత వీడియోల్లో చెప్పుకున్నాం ఈ వీటి గురించి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం ఒకే పేరుతో ఉన్న రచనలుగా మనం వీడియోలు చెప్పుకున్నాం ప్లేలిస్ట్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జీవి సుబ్రహ్మణ్యం ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం ఇది సాహితీ విమర్శ ప్రక్రియ సాహితీ విమర్శ ప్రక్రియ అండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జీవి సుబ్రహ్మణ్యం ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆరుద్ర భాగవతుల సదా శివశంకర శాస్త్రి పూర్తి పేరు ఆరుద్ర యొక్క రచన గురజాడ గురుపీఠం ఎవరిది అంటే ఆరుద్ర గారిదండి గురజాడ గురుపీఠం ఆరుద్ర గారిది ఇది వ్యాసాలండి గురజాడ గురుపేటం అనేది వ్యాసాలు రచయిత ఆరుద్ర సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాచమల్ల రామచంద్రారెడ్డి రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు అనువాద సమస్యలు అనేది రాచమల్ల రామచంద్రారెడ్డి గారి రచన ఈ అనువాద సమస్యలకి ఇదో విమర్శ గ్రంథం దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్వి జోగారావు ఎస్వి జోగారావు మణిప్రవాళం ఇది వ్యాస ప్రక్రియ అండి మణిప్రవాళం అనే వ్యాస ప్రక్రియకు వచ్చింది వ్యాసంకి మణిప్రవాళం ఎస్వి జోగారావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై కె శివారెడ్డి విప్లవ కవి మోహన ఓ మోహన కె శివారెడ్డి మోహన ఓ మోహన ఇది కవితా ప్రక్రియ అండి మోహన ఓ మోహన అనేది కె శివారెడ్డి యొక్క రచన ఇది కవితా ప్రక్రియ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి భమిడిపాటి రామగోపాలం పంతొమ్మిది వందల తొంభై ఒకటి భమిడిపాటి రామగోపాలం ఇట్లు మీ విధేయుడు భమిడిపాటి రామగోపాలం ఇట్లు మీ విధేయుడు ఇది కథానిక ప్రక్రియ కథానిక ప్రక్రియ ఇట్లు మీ విధేయుడు భమిడిపాటి రామగోపాలం పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు మాలతీ చందూర్ నేత్రి ఇది నవలండి నేత్రి నవల ఎవరిదంటే మాలతీ చందూర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ నేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు మధురాంతకం రాజారాం మధురాంతకం రాజారాం కథలు అనే దానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు మధురాంతకం రాజారాం మధురాంతకం రాజారాం కథలు దీనికి వచ్చింది ప్రక్రియ కథానిక పంతొమ్మిది వందల తొంభై నాలుగు గుంటూరు శేషేంద్ర శర్మ పంతొమ్మిది వందల తొంభై నాలుగు గుంటూరు శేషేంద్ర శర్మ కాలరేఖ విమర్శ ప్రక్రియ కాలరేఖ వచ్చిందండి కాలరేఖ విమర్శ ప్రక్రియ గుంటూరు శేషేంద్ర శర్మ కాలరేఖ పంతొమ్మిది వందల తొంభై ఐదు కాళీపట్నం రామారావు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాళీపట్నం కారా మాస్టర్ అండి కాళీపట్నం రామారావు గారికి వచ్చింది కాళీపట్నం రామారావు అనగానే మనకు వచ్చేది యజ్ఞం కథలు కాబట్టి ఆ యజ్ఞం ఆగుతుందా ఆగదు కేంద్ర సాహిత్య అకాడమీ వరకు వెళుతుంది కాబట్టి వచ్చింది యజ్ఞంతో తొమ్మిది యజ్ఞంతో తొమ్మిది కాళీపట్నం రామారావు గారి యజ్ఞంతో తొమ్మిదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు కథానిక ప్రక్రియ కథానిక పంతొమ్మిది వందల తొంభై ఆరు కేతు విశ్వనాథరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు కేతు విశ్వనాథరెడ్డి కేతు విశ్వనాథరెడ్డి కథలకు వచ్చిందండి కథానిక ప్రక్రియ కేతు విశ్వనాథరెడ్డి యొక్క కేతు విశ్వనాథరెడ్డి కథలకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల తొంభై ఏడు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి స్వప్నలిపి స్వప్నలిపి అండి పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి స్వప్నలిపికి కవితా ప్రక్రియ ఇది స్వప్నలిపి అనేది కవితా ప్రక్రియ ఈ స్వప్న లిపి ఎవరిది పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బలివాడ కాంతారావు బలివాడ కాంతారావు కథలకు వచ్చిందండి ప్రక్రియ ఆ పేరులో ఉంది కాబట్టి కథను ఎక్క గుర్తుంటుంది బలివాడ కాంతారావు బలివాడ కాంతారావు కథలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వల్లంపాటి వెంకట సుబ్బయ్య కథాశిల్పం ఈయన నవలా శిల్పం కూడా రాయడం జరిగిందండి ప్రముఖ విమర్శకారుడు ఇది ఒక వ్యాసం అండి కథాశిల్పం అనేది వ్యాసం ఈ కథాశిల్పం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రిబుల్ అయిన గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వల్లంపాటి వెంకట సుబ్బయ్య కథాశిల్పానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి ఇటువంటి పుస్తకాలు చాలా ముఖ్యమైనవి ఇది వ్యాస ప్రక్రియ అండి కథాశిల్పంనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కథాశిల్పం నవలా శిల్పం వల్లంపాటి వారిది మనం గత ప్రక్రియలు చెప్పుకున్నాం రెండు వేలు ఎన్ గోపి ఎన్ గోపి కాలాన్ని నిద్రపోని భోగం కాలాన్ని నిద్రపోనివ్వను పద్య రచన ఎన్ గోపి రెండు వేలలో రెండు వేలలో ఎన్ గోపి గారికి వచ్చిందండి రచన కాలాన్ని నిద్రపోనివ్వను ఇది పద్య రచన కాలాన్ని నిద్రపోనివ్వను పద్య రచన రెండు వేల ఒకటి తిరుమల రామచంద్ర హంపి నుండి హరప్పదాకా స్వీయ చరిత్ర అండి మనం ఒకే పేరుతో ఉన్నటువంటి రచనలో మనం గత వీడియోలు చేసుకున్నాం అందులో ఉంటు చూడండి మిత్రులరావన్నీ కూడా ముఖ్యమైనవి ప్లేలిస్ట్లో రెండు వేల ఒకటి తిరుమల రామచంద్ర రెండు వేల ఒకటి తిరుమల రామచంద్ర స్వీయ చరిత్ర అండి స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ హంపి నుండి హరప్పదాకా హంపి నుండి హరప్పదాకా తిరుమల రామచంద్ర స్వీయ చరిత్రకి రెండు వేల ఒకటిలో వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల రెండు చేకురి రామారావు చేరామ చేకూరి రామారావు గారి యొక్క స్మృతి కినాంకం అండి చేకూరి రామారావు స్మృతి కినాంకం వ్యాసాలకు వచ్చిందండి స్మృతి కినాంకం వ్యాసాలకి వచ్చింది చేకూరి రామారావు స్మృతి కినాంకం వ్యాసాలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల మూడు ఉప్పల సత్యనారాయణచారి రెండు వేల మూడు ఉప్పల సత్యనారాయణచారి శ్రీకృష్ణ చంద్రోదయం రెండు వేల మూడు ఉప్పల సత్యనారాయణచారి అండి సత్యనారాయణ చరి శ్రీకృష్ణ చంద్రోదయం శ్రీకృష్ణ చంద్రోదయంకి వచ్చింది ఇది పద్యరచన శ్రీకృష్ణ చంద్రోదయం అనేది పద్యరచన రచయిత సత్యనారాయణ సత్యనారాయణచారి రెండు వేల మూడు రెండు వేల నాలుగులో నవీన్ కాలరేఖలకు వచ్చిందండి నవల నవీన్ అనగానే గుర్తొచ్చేది రచన కాలరేఖలు కాబట్టి నవీన్ కాలరేఖలకి వచ్చిందండి రెండు వేల నాలుగులో నవీన్ కాలరేఖలు నవలికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది రెండు వేల ఐదు అబ్బూరి ఛాయాదేవి రెండు వేల ఐదు అబ్బూరి ఛాయాదేవి తన మార్గం కథానేక అండి అబ్బూరి ఛాయాదేవి రెండు వేల ఐదులో అబ్బూరి ఛాయాదేవి గారి యొక్క తన మార్గం రచనకు కథానిక ప్రక్రియ ఇది కథానిక తన మార్గానికి వచ్చింది తన మార్గం రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి రెండు వేల ఆరు మునిపల్లి రాజు రెండు వేల ఆరు అండి మునిపల్లి రాజు అస్తిత్వవాదం ఆవల తీరాన అస్తిత్వవాదం ఆవల తీరాన మునిపల్లి రాజుగారండి రెండు వేల ఆరులో ఇది కథానిక ప్రక్రియ ఇది కథానిక ప్రక్రియ అస్తిత్వం ఆవల తీరాన కథానిక ప్రక్రియ రెండు వేల ఏడు గడియారం రామకృష్ణ శాస్త్ర అండి గడియారం వెంకట గడియారం రామకృష్ణ శర్మ గడియారం వెంకట గడియారం రామకృష్ణ శర్మ రెండు ఏడు శతపత్రము ఆత్మకథ అండి గడియారం రామకృష్ణ శర్మ శతపత్రము అనే ఆత్మకథకి వచ్చింది శతపత్రము ఆత్మకథ రెండు ఏడు రెండు వేల ఎనిమిది చిట్టి ప్రోలు కృష్ణమూర్తి రెండు వేల ఎనిమిది చిట్టి ప్రోలు కృష్ణమూర్తి పురుషోత్తముడు రెండు వేల ఎనిమిది చిట్టి ప్రోలు కృష్ణమూర్తి ఎక్కడ అన్ని కొత్త పేర్లు మనకు కనబడతాయండి ఆధునికంలో వచ్చేసరికి పూర్తిగా అర్వాచయానికి రెండు వేల ఎనిమిది చిట్టుపురుల కృష్ణమూర్తి పురుషోత్తముడికి వచ్చింది పద్య రచన పురుషోత్తముడు ఎవరిదండి చిట్టుపురుల కృష్ణమూర్తి రచన రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అండి రెండు వేల తొమ్మిది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్రౌపది నవల ఈ ద్రౌపది నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది ఇది కొంచెం ప్రత్యేకమైన రచన విమర్శక గురైన రచన ద్రౌపది నవల యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రెండు వేల పది సయ్యద్ సలీం రెండు వేల పది సయ్యద్ సలీం కాలుతున్న పూలతట అండి కాలుతున్న పోలతట ముస్లిం వాద కవిత్వం సయ్యద్ సలీం కాలుతున్న పూలతట నవల కాలుతున్న పూలతోట అనేది నవల ప్రక్రియ రెండు వేల పది సయ్యద్ సలీం కాలుతున్న పూలతోట నవల రెండు వేల పదకొండు సామాల సదాశివం రెండు వేల పదకొండు సామల సదాశివం స్వరల ఎలు ఇది వ్యాస ప్రక్రియ అండి స్వరల ఎలు అనేది వ్యాస ప్రక్రియ స్వరల ఎలు వ్యాస ప్రక్రియ సామల సదాశివం రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు పెద్ది సుబ్బరామయ్య పెద్ది సుబ్బరామయ్య రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు పెద్ది సుబ్బరామయ్య పెద్ది సుబ్బరామయ్య కథలకు వచ్చిందండి కథా సంకలనం పెద్దు సుబ్బరామయ్య కథలకి ఒక కథా సంకలనం పెద్దుబట్ల సుబ్బరామయ్య కథలకి వచ్చింది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు కాత్యాయని విద్మహే సాహిత్య ఆకాశంలో సగం వ్యాసం అనేది సాహిత్య ఆకాశంలో సగం కాత్యాయని విద్మహే వ్యాస ప్రక్రియ రెండు వేల పద్నాలుగు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రాచ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి మన నవలలు మన కథానికలు మన నవలలు మన కథానికులు రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి మన నవలలు మన కథానికలు రెండు వేల పద్నాలుగు సాహిత్య విమర్శ గ్రంథం ఎనిమిది సాహిత్య విమర్శ గ్రంథం మన నవలలు మన కథానికులు రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి రెండు వేల పదిహేను ఓల్గా రెండు వేల పదిహేను ఓల్గా విముక్త కథానికలండి కథల సంపటి విముక్త కథానికలకి విముక్త ఓల్గా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను రెండు వేల పదహారు పాపినేని శివశంకర్ రజనీగంధ కవితా సంకలనకు వచ్చిందండి పాపినేని శివశంకర్ రజనీగంధ కవితా సంకలనం ఇది ఒక కవిత్వం అండి కవిత్వం రజనీగంధ కవితా సంకలనం కవిత్వంకి వచ్చింది పాపినేని శివశంకర్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు దేవిప్రియ రెండు వేల పదిహేడు దేవిప్రియ గాలి రంగు రెండు వేల పదిహేడు దేవిప్రియ గాలి రంగు వచ్చిందండి ఇది కవిత్వ ప్రక్రియ అండి కవిత ప్రక్రియ కవిత్వం గాలి రంగు అనేది కవిత ప్రక్రియ రెండు వేల పదిహేడు దేవిప్రియ రెండు వేల పద్దెనిమిది కొలకలూరు ఎనాక్ రెండు వేల పద్దెనిమిది కొలకలూరు ఎనాక్ విమర్శని అండి కొలకలూరు ఎనాకు యొక్క విమర్శనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇదో వ్యాసాలండి వ్యాస ప్రక్రియ విమర్శని అనేది వ్యాస ప్రక్రియ కొలకలూరి ఇనాక్ విమర్శని రెండు వేల పంతొమ్మిది బండి నారాయణస్వామి బండి నారాయణస్వామి రెండు వేల పంతొమ్మిది బండి స్వామి సెప్తభూమి బండి నారాయణ స్వామి సెప్తభూమి నవలకి వచ్చిందండి సెప్తభూమి నవలకు రెండు వేల పంతొమ్మిది బండి నారాయణస్వామి సెప్తభూమికి వచ్చింది ఇది నవల రెండు వేల ఇరవై నిఖిలేశ్వర్ అగ్నిశ్వాస రెండు వేల ఇరవైలో నిఖిలేశ్వర్కు వచ్చిందండి దిగంబర కవి నిఖిలేశ్వర్ అగ్నిశ్వాసకు వచ్చిందండి అగ్నిశ్వాస రెండు వేల పదిహేను నుండి పదిహేడు పదిహేడు వరకు ఉన్నటువంటి తన యొక్క కవిత సంపుటి ఇది రెండు వేల పదిహేను నుండి పదిహేడు వరకు కవిత సంపుటి అయినటువంటి అగ్నిశ్వాసకు వచ్చింది కవి నిఖిలేశ్వర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి గోరటి వెంకన్న రెండు వేల ఇరవై ఒకటి గోరెటి వెంకన్న వల్లంకి తాళం అండి వల్లంకి తాళం రెండు వేల ఇరవై ఒకటిలో గోరెటి వెంకన్న గారి రచించినటువంటి వల్లంకి తాళం కవితా సంపుటికి వల్లంకి తాళం అనే కవితా సంపుటికి గోరెటి వెంకన్న గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రెండు వేల ఇరవై ఒకటిలో ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులరా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు మనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గ్రహీతలు వారి యొక్క రచనలు అది ఏ ప్రక్రియ అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వీడియో ప్రతి బిట్టు కూడా చాలా ముఖ్యమైనదే కాబట్టి ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయని మిత్రులరా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ వీడియోతో మనం గత ఏం చెప్పుకున్నాం అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవర్లో ఉన్నటువంటి యువ సాహిత్య పురస్కారాలు అనువాద పురస్కారాలు ఇవన్నీ కూడా ప్రత్యేక వీడియోలో మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలండి వీడియోను పూర్తిగా వీక్షించినందుకు చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి దీనిని పూర్తిగా చూడమని చెప్పాను పూర్తిగా చూశారు చాలా ముఖ్యమైనది మీ సమయాన్ని వృధా చేసే విధంగా వీడియోలు నడవలేదు ముఖ్యమైన అంశాలతో మాత్రమే మీకు ఉపయోగపడే విధంగా మాత్రం మీ కంటెంట్ అనేది నడుస్తుంది సమగ్రమైన సాహిత్యంతో కొన్ని సంవత్సరాలుగా కష్టపడి వీటిని వీడియోలుగా పొందుపరచడం జరిగింది ఈ వీడియోలు అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అండి ఈ వీడియోలను మీరు ఏ ఉద్దేశంతో ఈ వీడియో చేశారు అంటే ఈ వీడియో చూశారు ఏ పరీక్ష కోసం మీరు చూస్తున్నారో ఈ తమ్ముణల ఆధారంగా మీకు వందకు వంద శాతం ఉపయోగపడుతుంది కాబట్టి మిగతా వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లేలిస్టు ఉన్నాయండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మిత్రులరా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఒకసారి పరిచయం చేయండి మీరు ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే చాలు మీకు వీక్లీ వీక్లీ సమయాన్ని బట్టి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉచితంగా రాదురు కానీ ఇక మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్